వేట మరియు ఆహార సేకరణపై ఆధారపడి ఉంది. తేజ మరియు అతని తల్లి అక్కడ అటవీ అంచు గ్రామంలో ఉండేవారు. ఈ రోజు అల్పాహారం ఏంటి? జామకాయ మరియు ఎర్ర చీమల పచ్చడి నాన్న. అదేమి బాగోలేదమ్మా. నీ సమస్య ఏమిటి? అందరూ తింటున్నారు కదా నాన్న. మీరు ప్రపంచం ఇంకా చూడలేదమ్మా. నల్లమలకు మించిన పెద్ద ప్రపంచం ఉంది. అక్కడ మనుషులు మంచి ఆహారం తింటున్నారు, మంచి బట్టలు వేసుకుంటున్నారు, మంచి జీవితాన్ని గడుపుతున్నారు. మనల్ని చూడు, ఇంకా ఇలా పురుగుల్లానే జీవిస్తున్నాము. అదంతా నాకు తెలియదు నాన్న. అమ్మా, నేను కర్నూలు నగరానికి వెళ్ళి జీవితాన్ని కొనసాగిద్దాం అనుకుంటున్నాను. నాకు భయంగా ఉంది. నేను తెలుసుకున్నాను నగరంలో నివసించే ప్రజలు జీవితం భయంకరమైనదని. అమ్మా, ఇది పిచ్చితనం. నువ్వు నిరక్షరాశురాలి. మీరు ఇప్పటికీ పాత దేవుణ్ణే నమ్ముతున్నారు, మన దేవతనే ఆరాధిస్తున్నారు. ఒకరోజు తేజ అతని తల్లిని విడిచి నగరానికి వెళ్ళిపోయాడు. అతను బొగ్గు గనిలో కూలి ఉద్యోగం తీసుకుని పనిచేయడం ప్రారంభించాడు. అడవిని నాశనం చేసి బొగ్గు గనిని తవ్వారు. పట్టణీకరణ అడవికి ప్రకృతికి శాపంగా మారింది. అతిపెద్ద నగరం, చాలా పెద్ద భవనాలు, ఎక్కువ జనాభా, ఇక్కడ అడవి కూడా లేదు. కన్ను మోసి తెరిచే లోగా పరిసే
తేజ చనిపోయాడు. తన తల్లికి తెలియజేసేందుకు కూడా ఎవరూ లేరు. అతని తల్లి ఒక తాంత్రికురాలు. తనలో ఒక ప్రతికూల శక్తి ఉంది. విధ్వంసక దేవుడు నాశనం చేస్తాడు. ఖచ్చితంగా బొగ్గుగని నాశనం చేయబడింది.
Thank you.